నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. జిహెచ్ఎంసీ ఎన్నికల నగారాతో రాష్ట్ర రాజధానిలో వాతావరణం మరోసారి వేడెక్కింది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా అన్ని పార్టీలు గెలుపు కుర్రాలను బరిలోకి దింపుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల నుంచి టికెట్లు దక్కని అసంతృప్తులు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా అన్ని పార్టీలకు రెబల్స్ బడత తప్పడలేదు. దీంతో ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓడిపోకుండా రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను మించి ఆశాభగులు పెరగడం మంచిదేనా అనే అంశంపై మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు కొమ్మిడి నరసింహారెడ్డి 1 to 1కు వచ్చారు. నమస్కారం నరసింహారెడ్డి. నమస్కారం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినంతవరకు నామినేషన్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. విశేషం ఏంటంటే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పార్టీ నుంచి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో నామినేషన్స్ పడిపోతున్నాయి. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ ఒక 3000 అండ్ లాస్ట్ ఎన్నికల్లో 3000 పైచులకు వస్తే ఇప్పుడు 4000 పైచులకు మొత్తం అన్నీ కలిపి ఒక 150 డివిజన్లకు సంబంధించి కూడా అంటే ఇంతమంది అభ్యర్థులకు మించి పార్టీ తరఫున కూడా ఇంతమంది ఒక్కొక్క పార్టీ నుంచి ఇంతమంది ఆశావహులు ఉండడం అనేది ఒక రకంగా ఏదైనా పెరిగిన రాజకీయ చైతన్యానికి నిదర్శనమా, లేకపోతే ఒకవేళ అధికారమే పరమావధిగా ఏదో రకంగా టికెట్ రాకుండా ఉంటుందా అనేటువంటి దాంట్లో వేరే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా, దీన్ని మనం రాజకీయ చైతన్యంగా భావించవచ్చా? ఇది రాజకీయ చైతన్యం అనే దానికంటే గత ఎన్నికల్లో రెండే గ్రూపులు ఉండే, కాంగ్రెస్ మజ్లిస్ ఇద్దరు గెలిచి చేసారు, రైట్, మిగతా అదే అపోజిట్ ఒకటి ఉండే. ఇప్పుడు ఏమైందంటే నాలుగైనాయి మొత్తం. ఒకటి కాంగ్రెస్, రెండోది టీఆర్ఎస్, మూడవది ఈ వామపక్షాలు, తర్వాత టీడీపీ బీజేపీ, నాలుగు గుంపులు అయినాయి. కనుక సహజంగా ఏంటంటే కొంతమంది పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇంతమందికి ఆశావాదులు రావడంతో సమాజానికి మంచా చెడ్డ అన్నది అది ప్రత్యేకమైన ప్రశ్న. మొదలు మనం కనుక ఆలోచిస్తే ముందు ఒక పెద్ద మనిషి, అంటే ఇప్పుడు ప్రజా రిప్రజెంటేటివ్ కావచ్చు, అప్పుడు కులానికి పెద్ద మనిషి కావచ్చు, వంశానికి పెద్ద మనిషి కావచ్చు, ఆ పెద్ద మనిషి అని ఉంటే అతను తన బాధ్యతగా రేపు పొద్దుగాల నన్ను జవాబు అడుగుతారు అని చెప్పి ఎప్పుడు బాధ్యతగా మిగతా వాళ్ళు అన్నిటినీ అన్ని విషయాలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండేది. తన సొంతం కోసం ఎప్పుడు ఏమి ఆశించకపోయేవాడు. ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో అతను వచ్చి కూర్చున్నాకనే మిగతా వాళ్ళు కూడా కూర్చొని భోజనాలు పెడతారు. ఆ గౌరవం తప్ప వేరే ఏమి ఆశించకపోయేవాళ్ళు అప్పుడున్న పెద్ద మనుషులు. ఈవెన్ అప్పుడు వడ్డీ వ్యాపారస్తులైనా తన ఆసామికి నష్టం జరగకూడదని ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా పెండ్లు ఏదైనా ఉంటే మార్కెట్కి తీసుకుపోయి ఆడ గిరిగీసి బేరం చేసి ఇచ్చేసి వీలైనంత తక్కువ ధరలు అతనికి అందించే ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే అప్పుడు ప్రతి వానికి నిబద్ధత అనేది ఒకటి ఉండేది. ఓకే, ఇప్పుడేమో అదేమి లేకుండా పోయింది. ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సాధారణంగా ఎవరికైతే బి ఫార్మ్ ఇస్తారో వారే నామినేషన్ వైపు వెళ్ళాలి, కానీ అట్లా కాకుండా అంటే పార్టీకిలో చాలామంది ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ వేయడం అంటే పార్టీ యొక్క క్రమశిక్షణ తమ శ్రేణుల మీద లేదని చెప్పొచ్చా, లేకపోతే ఒకవేళ పార్టీలోని తేల్చకపోవడం వల్ల, అనిశ్చితి వల్ల, అన్సర్టినిటీ వల్ల చిట్ట చివరి వరకు కూడా ప్రతి వాళ్ళకి ఆశలు కల్పించడం వల్ల ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు రెండు అంశాలు మనం పరిశీలించాలండి. ఒకటి ఏంటంటే ఇంతమంది నామినేషన్ ఎందుకు వేస్తున్నారు, క్రమశిక్షణ రాహిత్యం అని మీరు అంటున్నారు. కానీ టికెట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఫైనలైజ్ చేసి ఈ నువ్వు క్యాండిడేట్ అంటేనే అది వేరే ఉండే. విత్డ్రాయల్ టైం దాకా ఈసారి కొత్తగా వింటా ఉన్నాము, విత్డ్రాయల్స్ టైం అయిపోయినాకనే బీ ఫార్మ్స్ ఇస్తామని అంటున్నారు. రైట్, అంటే ఇది ఒక విధంగా వాళ్ళ లోపల అందరినీ మభ్యపెట్టి క్యాడర్ను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకోవాలనేది ఒక ఎత్తుగడ కావచ్చు, లేదా వీళ్ళకు కూడా ఏంటంటే ఆశ కావచ్చు మేము కూడా ప్రజాప్రతినిధులం అయితే ఏదో కొంత సమాజానికి సేవ చేస్తామని లేకపోతే సొంతానికి చేస్తామని ఏదో ఒకటి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఇంతమంది ముందుకు రావడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే మొదలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాడు పార్టీ క
పార్టీ కార్యకర్తనా కాదా అన్న దానికంటే ఎక్కువ అక్కడ సామాజిక వర్గం ఏమున్నది, ఇతనికి ఆ సామాజిక వర్గం ప్లస్ ధనబలం ప్లస్ కండబలం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇచ్చే వ్యవస్థ వచ్చింది. వాడు పార్టీ కోసం అని పార్టీ సిద్ధాంతాలను నమ్మి జెండా పట్టుకొని తిరిగేటోళ్ళు ఏ పక్కకో పోతున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రతి వాడు ఏంటంటే మరి నాకు ఈ మూడు క్వాలిటీస్ ఉన్నాయి కదా, కులబలం ధనబలం భుజబలం, ఈ మూడు ఉన్నాయి కనుక నేను ఎందుకు చేయకూడదు, రైట్, ఇంకోనికి ఎందుకు సపోర్ట్ చేయాలనే భావం ఇవాళ జనంలో కలగటం అంటే అది రాజకీయ పార్టీల యొక్క వైఫల్యమే కానీ రైట్ జనాలకు వచ్చిన జనాలలో ఉండబడే అన్సర్టనిటీ లేకపోతే ఆశ అనేది అనుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు పూర్వం అసలు అభ్యర్థి దొరకడమే కష్టమైనటువంటి స్థితి ఉండేది, అంటే ఒక నాయకత్వం లేమి ప్రధానంగా ఉండేది, కానీ ఈవేళ దాదాపుగా ఒక్కొక్క డివిజన్కి ఇంతమంది పుట్టుకొస్తున్నారంటే మనకు ఒక రకంగా ఈ మధ్యకాలంలో నాయకత్వ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు పెరిగారని అనుకోవచ్చా? నాయకత్వం స్థాయి పెరిగితే సంతోషపడాల్సిన విషయమే కానీ మరి వాస్తవంగా అట్లా ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ జిహెచ్ఎంసి ఎన్నికలలో నేను ఇక్కడ ఓటర్ను కాదు, రైట్, నాకు అది తెలియదు. కానీ ఇదే నరసింహారెడ్డి గారు, ఇదే పరిస్థితి జిల్లా పరిషత్ ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఇతర మున్సిపల్ కౌన్సిల్స్ ఎన్నికలప్పుడు కూడా జరిగింది, జరుగుతుంది. సో ఇంతకుముందు మనం 2014లో జరిగే సందర్భంగా మనం చూసాం. సో ఇట్లా ఎక్కువ మంది వేయడం అనేది, ఎక్కువైతే స్థానిక సంస్థలు వచ్చేటప్పటికీ స్థానిక సంస్థల్లో అది మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ జిహెచ్ఎంసి కావచ్చు, ఈ స్థానిక సంస్థలలో హోదాలు పదవులు అనేవి మిగిలిన అంటే లెజిస్లేటివ్ బాడీస్ శాసన సభలు పార్లమెంట్ వాటి కన్నా ఎక్కువ పోటీ ఇక్కడ కనిపించడం వెనకాల ఏమిటి ఆంతర్యం అనమాట? ఇంకా జనరల్గా ఏంటంటే ఒక్కటే కారణం అండి, వాడు ఎంత పెద్దవాడు అనే కావచ్చు, రైట్, లేదు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి అయినా కావచ్చు, అతను పోయి నేను ఇంత ఒక ఆఫీసర్ దగ్గరికి పోయి ఓ జిల్లా ఆఫీసర్ ఓ డివిజన్ ఆఫీసర్ దగ్గరికి పోయి నేను ఇంత ట్యాక్స్ కట్టేటువంటి అని విజిటింగ్ కార్డు పంపిస్తే వాడు తొందరగా విలువడు. అదే ఏదో ఒక ప్రజాప్రతినిధి గ్రామ ప్రతినిధి కావచ్చు, మండల ప్రతినిధి కావచ్చు, నేను పలాని ప్రజాప్రతినిధిని అనగానే వాళ్ళు ప్రియారిటీ ఇచ్చి పిలుస్తాం, ప్రియారిటీ ఇచ్చి ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలవటంతో ఇతను ఏంటంటే అక్కడికి పోయి తన సొంత కార్యక్రమాలు కానీ మిగతా అన్నీ చేసుకునే అవకాశం ఉన్నది కనుక ప్రతి వాడు ఇంతో అంత స్తోమత ఉన్నవాళ్ళు, స్తోమత అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆర్థిక బలం కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళందరూ ఏదో ఒక పొజిషన్ కావాలి, పొజిషన్ వస్తే మాకు మన వ్యాపారాలు నడుస్తాయి. మీరు చెప్పిందని మనం సూక్ష్మీకరించాలంటే ఎవరైతే వాణిజ్యంలో కొంచెం ముందుకొచ్చి ఆ వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నారో ఆ మరింత ముందుకు తీసుకుపోవడానికి రాజకీయ పదవి అనేది ఒకటి తప్పనిసరిగా అవసరం అవుతుంది. సో అందుకోసం వస్తున్నటువంటి వాళ్ళు కానీ మనం చూడాలి తప్ప వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత వ్యాపారపరమైనటువంటి లాభాపేక్షతో వస్తున్న వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు. కానీ అట్లా కాకుండా ప్రజా జీవితం నుంచి వచ్చి రాజకీయ చైతన్యం ద్వారా నాయకత్వం కోసం ముందుకు పోదాం, మనం నాయకత్వంలో పోటీ పడదామని వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉందని మీరు చాలా చాలా తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు వ్యాపారం కోసం అనే వ్యాపారానికి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, ఆ వ్యాపారాలు ఇదివరకు కూడా చేసినారు ఇప్పుడు కూడా చేస్తారు, కానీ దానికి ఒక అడ్వాంటేజ్ ప్రభుత్వ పరంగా కానీ పాలనా ప్రభుత్వ సంస్థలలో వాళ్ళకు అవసరమైన కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలని అన్నప్పుడు దీని ద్వారా పోతే ఈజీగా వస్తుంది కనుక ప్రతి వాడు ఒక స్టేటస్, రైట్, ఒక స్టేటస్ సింబల్ ఒకటి కావాలనే ఆలోచన ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే ఇవాళ ఈ స్టేటస్ వస్తే రేపు ఇంకో పెద్ద స్టేటస్ పోవచ్చు, ఇంకా తర్వాత పెద్ద స్టేట్ పోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడికి నాకు ఇవి వచ్చిందే చాలు, నేను ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఈ పరిస్థితుల్లో ప్రజలకు అవసరం ఏమిటి అన్నది ఎవరు గుర్తిస్తలేరు. మేము అంటే నాకంటే పూర్వం స్వాతంత్ర కాలంలో ఇక్కడ సాయుధ పోరాటం జరిగిన రోజులలో కూడా అనేక మంది నాయకులు, రైట్, వాళ్ళు మొదలు వాళ్ళ ఇళ్లల్లో ఆచరించి బయటకు వచ్చి చేసేవాళ్ళు, రైట్. అంటే ఎస్పెషల్లీ నేను మీకు చెప్పాలని అంటే మనీ లెండింగ్,
రైట్ ఆ మనీ లెండింగ్ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మొదలు వాళ్ళ ఇంటికి పోయి ఆ దస్త్రాలన్నీ ఆ రికార్డ్స్ అన్నిటినీ తీసుకొచ్చి చింపేసి బయట తలగబెట్టి మిగతా వాళ్ళను కూడా మీరు ఈ వడ్డీ వ్యాపారం అధిక వడ్డీ వ్యాపారం చేయొద్దు అని తన నుంచి మొదలయ్యేది అప్పుడు మొదలైంది. అందులో ఒక అప్పర్ క్లాసే కాదు, రైట్ బీసీలు కానీ ఎస్సీలు కానీ రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అందరూ చేశారు. మా జిల్లాలకు వస్తే నల్లగొండలో నిమ్మలరాములు గారు అని ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండే, రైట్ ఆయన కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి కాగితాలు తెచ్చి చంపేశారు. ఓకే, అంతేకాకుండా అప్పుడు ఏంటంటే బాల్య వివాహాలు ఎక్కువ ఉండేది. రైట్, బాల్య వివాహాలు ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది చిన్న పిల్లలే విడవలు అయ్యేది. ఓకే, వాళ్లకు విడో మ్యారేజ్ చేశారు వీళ్ళ మొదలు వీళ్ళ ఇళ్లలోనే చేసి తర్వాత మిగతా వాళ్ళు. ఎవరి దగ్గర నాయకత్వం దగ్గర నుంచి మొదలయ్యి మిగిలిన వాళ్ళకి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఉండేటువంటి రాజకీయాల యొక్క పరిస్థితి పూర్తిగా మారింది. సో కాబట్టి ఇవాళ ఇంతమంది ఒక్కొక్క డివిజన్కి ఇంతమంది పోటీ, అలాగే ఒక్కొక్క అభ్యర్థిత్వానికి ఇంతమంది ఆశావహులు రావడం వెనకాల అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఆశావహులందరికీ రాని పక్షంలో ఎవరికి ఒకరికే అభ్యర్థిత్వం వచ్చినప్పుడు మిగిలిన వారు ఏం చేస్తారనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పటికే అనేక ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఏకంగా ప్రాణత్యాగం చేస్తామని కూడా వీళ్ళ ముందు హెచ్చరికలు చేస్తున్నారు. ఒక ఆయన ఏకంగా హై టెన్షన్ పవర్ టవర్ ఎక్కి దూకేస్తారని ఒక అభ్యర్థి అంటే మరొక అభ్యర్థి ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధి వద్ద నిరాహార దీక్ష కూర్చున్నారు. కొంతమంది అయితే జీవితంలో సర్వస్వం కోల్పోయిన వారిలాగా మీడియా కనిపిస్తే బోర్న విలిపిస్తున్నారు. కాబట్టి నిజానికి పదవి ప్రాణవాయువు కన్నా ఎక్కువైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? నిజానికి ప్రజాసేవ చేయాలని ఇతర కారణాల వల్ల తమ వ్యాపార ప్రయోజనాలు రీత్యా ఇతర కారణాల వల్ల కూడా సో ఒక అధికారం ఉంటే బాగుంటుంది అనే దాంట్లో పోటీ చేసినప్పుడు సాధారణంగా ఒక దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్లా భావిస్తున్నారు అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ ఓకే భావించడం కాదు, ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళకు ఒకే ఒకళ్ళకే ఎవరికి ఒకళ్ళకే బీఫామ్ ఇస్తుంది పార్టీ, మిగిలిన వాళ్ళకి మొండిజీ చూపిస్తుంది. సో అలాంటప్పుడు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్లో ఒక రాయి వేసాం పోయింది అని అనుకునే పరిస్థితి ఉండాలి తప్ప మరి అట్లాంటి ఏమిటి? ఎక్కువ పరీక్షలో విద్యార్థులకు ఒకసారి చూడండి, పరీక్షలో నెంబర్ కనిపించకపోతే ఆత్మాహుతి చేసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం, అలా ఆ స్థితి వరకు వెళ్ళిపోయే కండిషన్ వచ్చినట్టుగా మేము ఇక్కడికి వెళ్ళిపోతాము, మేము దూకేస్తాము అనేటువంటి ఇది బెదిరింపు చర్యలా లేకపోతే నిజంగానే ఒక రకంగా అసహనంతో ఒక డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి చర్యలుగా భావించవచ్చా మనం? సహజంగా 1% or 2% అసహనంతో చేస్తారు, కానీ ఎవ్వరు కూడా బెదిరింపు చర్యలు కాదు. వాస్తవానికి ఏంది అని అంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమిటి అంటే ఎంతమంది అయినా కాంటెస్ట్ చేయొచ్చు, ఎక్కడినైనా పంపకాల దగ్గరికి వచ్చే వరకు అందరూ కలిసి రాత్రిపూట పంచుకుంటారు, పొద్దున్న దాకా ఇవ్వని జెండా వాడు మోసే పరిస్థితి ఇప్పుడు మనకు కానొస్తుంది. రైట్, అందుకోసం వాడు ఏంటంటే ఆ పంపకంలో భాగస్వామి కావాలి అని అన్నప్పుడు, ఓకే భాగస్వామి కావాలన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కాంటెస్ట్ చేయాలి, తను రికగ్నైజ్ కావాలి. ఆ రికగ్నైజేషన్ కోసం అని చెప్పే ఇప్పుడు ఈ కాంటెస్ట్ చేయటం కానీ బెదిరింపులు చేయటం కానీ లేకపోతే న్యాచురల్గా సహజంగా అక్కడక్కడ మొదటి నుంచి ఆ జెండా పట్టుకొని వాళ్ళు భక్తి విశ్వాసాలతో ఆ జెండా మీదనో దీని మీదనో ఉన్న వాళ్ళకు కొంతమంది ఉండొచ్చు వాళ్ళు కూడా. మేము ఇప్పటివరకు జెండా పట్టుకు తిరిగాము, కార్యకర్తలను గుర్తించకుండా ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారనేటువంటి చేస్తున్నారు అనేది ఉండొచ్చు, కానీ వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏంటంటే ఏదైనా కావచ్చు పర్సంటేజీలు ఫిక్స్ చేసుకొని వచ్చిన దాంట్లో పంచుకోవటం, సాయంత్రం పంచుకుంటారు, పొద్దుగాలు రాగానే ఇవన్ పార్టీ అందే. ఓకే, అది జనరల్ టెండెన్సీ. రైట్, ఓకే. సో ఈవెన్ ఎమ్మెల్యేస్ ఆ శాసనసభలు కూడా ఇదే పరిస్థితి కనపడుతున్నది. ఓకే, రెబెల్ అనే మాట మనకి ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంది. రెబెల్ క్యాండిడేట్, తిరుగుబాటు అభ్యర్థి, ఒక వ్యక్తికి మాత్రమే బీఫామ్ ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఆశావహులు నామినేషన్ వేసి అలా ఇండిపెండెంట్గా ఉండిపోతారు. ఉండిపోయినప్పుడు వీళ్ళు నిన్నటి వరకు పలానా పార్టీతో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అతనికి వెనకాల కూడా కొంతమంది చిన్న చిన్న శ్రేణులు, కొంత ఓట్ బ్యాంకు ఉంటుంది కాబట్టి నాకు ఈ మేరకు నాకు ఓట్లు పడతాయని అనడం వల్ల ఎవరైతే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి దేనికైతే ఉన్నాడో ఆ వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం వల్ల ఆ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రెబెల్ అనేటువంటి, రెబెల్ అనేది ఒక బెడదగా పార్టీలకి భావిస్తుంటారు. కాబట్టి మీరు 78 అప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తున్నారు. సో ఇన్ని దశాబ్దాల కాలంలో ఈ రెబెల్స్ అనేటువంటిది ప్రతిసారి వస్తుందా లేకపోతే ఇటీవల కాలం వచ్చినటువంటి పరిణామంగా మనం భావించాలా? ఇటీవల కాలంలో చాలా పెరిగిందండి. అప్పుడు అంతకుముందు ఎవరు పార్టీ టికెట్ ఇస్తే పార్టీకే పనిచేసేవాళ్ళు కానీ
రేబల్స్ అనే మాట మాత్రం మరి మాకు తెలియకపోయేది. ఎవరు ఆ విధంగా ధైర్యం కూడా చేయకపోదురు. ఇప్పుడు రెబల్స్గా రావటానికి అంటే ఒకవేళ పార్టీ టికెట్ రానటువంటి ఆశించి టికెట్ రానటువంటి వ్యక్తి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి చాలా తక్కువ సంఘటనలు ఓకే చాలా తక్కువ సంఘటనలు ఉంటాయి. ఎవరు కూడా ఇంత వైడ్ రేంజ్లో ఇంత విస్తృత ప్రాతిపాదిక పైన అప్పుడు నామినేషన్లు రెబల్స్ వేసుడు కానీ మేము వేస్తామని అనుడు కానీ లేకుండే. మీ జిల్లాలోనే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీ టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నట్టున్నాయిగా. ఉన్నాయి మోత్కుపల్లి నరసింహులు అలాంటి మోత్కుపల్లి నరసింహులు ఉన్నాడు. అంతకుముందు నిమ్మలరాములు కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు. ఓకే అట్లనే ఉన్నారు లేండి, అక్కడక్కడ ఉన్నారు లేరనేది ఏం లేదు. రైట్ గెలిచారు. ఓకే అది వీళ్ళు పార్టీ వీళ్ళను పార్టీ గుర్తించలేదనే దానికంటే వీళ్ళే పార్టీని విడిచిపెట్టిపోయి మేము మా సత్తాసం ఇస్తామని చెప్పి పోయిన వాళ్ళే వీళ్ళు. రైట్ ఓకే. ఇది 89లోనే నరసింహులు కాంటెస్ట్ చేసిండు ఆలేరు నుంచి. నిమ్మలరాములు గారు అంతకుముందు అక్కడి నుంచి చేసిండే. తర్వాత కొందరేమో అప్పుడు తెలంగాణ ప్రజాసమితి అని ఇది అని అదని ఆ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వేరే అదేం లేదు. కానీ ఇంత విస్తృతమైన ప్రాతిపదికన రెబల్స్ అనే మాట అయితే లేకుండా రైట్ పార్టీకి కట్టుబడే ఉంది. ఎప్పుడైతే రెబల్స్ అనేటువంటి అది వచ్చిందో ఎంతో కొంత నా పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఇతని కారణంగా చీలిపోతాయి. సో అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, కాబట్టి ఇతన్ని మనం దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి కార్యక్రమం పార్టీ అధిష్టానం ఎవరెవరికి అప్పచెప్పడం, వాళ్ళు వెళ్ళి బుజ్జగింపులు జరపడం ఈ అనేది మాట. ఈ రెబల్స్ అనే మాట ఎలా ప్రాచుర్యం పొందిందో రాజకీయాల్లో, బుజ్జగింపులు అనేటువంటిది కూడా. అంటే ఈ బుజ్జగింపులు ఒక రెబెల్ని బుజ్జగించేటువంటి విధానంలో ఏవేవి ప్రధానమైన పాత్రలు చూసుకుంటే, కేవలం మామూలుగా ఒక విద్యార్థికి కౌన్సిలింగ్ చేసినట్టుగా చేస్తే అతను ఇంత ఇన్ని వాణిజ్య ప్రయోజనాలు ఉన్నటువంటి వ్యక్తి కౌన్సిలింగ్కు లొంగుతాడా? సో కాబట్టి ఇంకొక ఇతర పదవులు ఆశ చూపుతారా? కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైనా ధనప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంటుందా? సో కాబట్టి అతన్ని నిమ్మళింప చేయాలి, పోటీలోంచి తప్పుకునేట్టుగా చేయాలంటే అధికార అభ్యర్థి చేత ఏమన్నా ఆయనకి కాంపెన్సేషన్ లాంటివి ఏమన్నా పోయి చేస్తారా? అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి చేస్తారా? ఈ బుజ్జగింపు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు బుజ్జగింపు ప్రాసెస్ అనేదే ప్రలోభ పెట్టడం. ఓకే ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు పార్టీలోకి వెళ్ళి తీసేస్తామని చెప్పి అనాలి తీసేయాలి. రైట్. కానీ లోకల్ బాడీస్లో ఐ టు అగ్రి, లోకల్ బాడీస్లో ఒకటి ఏంటంటే 10 ఓట్లైనా 5 ఓట్లైనా ప్రభావం చూపిస్తాయన్నది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ జనరల్గా జరుగుతున్నది ఏంటంటే అతన్ని బుజ్జగింపులు అని అంటేనే నేను ఇప్పుడు ఈ టికెట్ కోసమని ఇన్ని రోజుల నుంచి తిరిగిన, నాకు ఇంత ఖర్చు అయింది, నేను ఇంతమందిని మెయింటైన్ చేసిన, ఇప్పుడు నాకు ఎట్లా మరి ఇప్పుడు నేను ఊరుకుంటే నాకేమొస్తుంది? దీని ఈ అంశం మీదనే జనరల్గా బుజ్జగింపులు అనేవి జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఏదో పార్టీ పేరు మీద రేపు పొద్దుగాల నీకేదో చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఊకోమనే ఇది చాలా తక్కువ శాతం ఉంటాయి. ఓకే అంటే ఈ పైసలతో సంబంధం లేని బుజ్జగింపులు దాదాపు ఉండకపోవచ్చు మొత్తం అవే. ఓకే ఇంకోటి ఏమి ఉండదండి. ఓకే నేను నాకు టికెట్ కోసం అని చెప్పి నేను తిరిగిన నేను ఇంత ఖర్చు వచ్చింది మరి ఇప్పుడు నా ఖర్చే అడిగాలి. రైట్ ఓకే ప్రతి వాడు అనే ప్రశ్న అదే. మీరు బీ ఫార్మ్ ఇచ్చినటువంటి అభ్యర్థిస్తాడా లేకపోతే పార్టీ మీరు ఇస్తారని ఇంతకుముందు మీరు పాయింట్ రైజ్ చేశారు. ఎప్పుడైతే పార్టీ లైన్కి కానీ పార్టీ విధానానికి కానీ పార్టీ క్రమశిక్షణ కానీ ఉల్లంఘించడమే కదా ఒక రెబెల్గా మారడం అంటే ఉల్లంఘించడం. సో అలాంటి వ్యక్తి మీద క్రమశిక్షణ చర్య ఉండాలి తప్ప బుజ్జగింపు అనేది ఉంది అంటే అర్థం ఏంటి? అతని కన్నా పార్టీ బలహీనంగా ఉందనా లేకపోతే అతడు బలవంతుడైపోయినా వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చిందనా పార్టీ కన్నా ఎట్లా? ఇప్పుడు మనం మొదలే ఒకసారి చర్చలో మనం అనుకున్నాం. ఓకే పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడే అతను పార్టీ క్యాడరా కాదా పార్టీ కమిట్మెంట్ ఎంత ఉన్నదని చూడకుండా ఓకే అతని యొక్క గెలుపు సాధ్య అసాధ్యాలు టోటల్గా ఎవరు మాట్లాడినా గెలుపు గుర్రాలకే గెలుపు గుర్రాలు కొత్త ఇది ఒక న్యూ టర్మ్ గెలుపు గుర్రాలు అంటే ఏమిటండి? విన్నింగ్ హార్సెస్. పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ క్యాండిడేట్ గెలవాలి న్యాయంగా. ఇప్పుడు కానీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నాము అని అంటే వాడు పార్టీ కమిట్మెంట్ ఉన్న వర్కరా కాదా అన్నది మనం చూడటం లేదు కదా. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఆ విధమైన తప్పిదం చేస్తున్నాయి. అది తెలుసో తెలియకనో కంటిన్యూస్ ప్రాసెస్లో ఇదొకటి జరుగుతూ ఉన్నది.
దాని ప్రభావం వల్ల ఏంటంటే జనరల్గా ఈ బుజ్జగింపులు అనే కార్యక్రమం వచ్చింది. బుజ్జగింపులు అని ఎందుకు వస్తాయండి, రాను వాళ్ళందరూ మేము పార్టీలోకి వెళ్ళి తీసేస్తాము అని అంటే ఇప్పుడు ఇదివరకైనా తీసేసారు కదా చాలామందిని, తీసేసినప్పుడు మిగతా వాళ్ళు అంత ఖేడదంతా ఒక దిక్కు వస్తారు కదా. అంటే గెలుపు గుర్రాలు ఎప్పుడు కూడా బయట నుంచి లోపలికి వచ్చేవి ఉంటాయా, పార్టీ లోపల ఉండే తయారై పార్టీ లోపల గెలుపు గుర్రాలు సాధారణంగా తయారు కావా? ఎక్కువ సందర్భాలలో అసలు పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురి కావడానికి అనేక సందర్భాలలో అంతవరకు ఎక్కడో వెలుపల ఉన్నటువంటి వ్యక్తో, లేకపోతే ఇతర రంగాల్లో ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తో, లేకపోతే పారిశ్రామికవేత్తో, ఒక సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తో, ఈవెన్ ఈ శాసనసభ పార్లమెంట్కి జరిగే ఎన్నికల్లో కూడా చిట్ట చివరి నిమిషంలో ఆయన తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం అనేటువంటి దాన్ని ఎందుకు తెచ్చారన్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ విన్నింగ్ హార్స్ గెలుపు గుర్రం అనేది, అంటే గెలుపు గుర్రాలు ఉన్నాయి మనం ఎందుకు పార్టీలు తమంతట తాము తయారు చేసుకోకుండా గెలుపు గుర్రాలని అవుట్సోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఈ అవుట్సోర్స్ అంటే ఇప్పుడు ఏముందండి, అవకాశవాదం పెరిగిన తర్వాత రైట్ నిబద్ధత అనేది లేకుండా పోయింది. అది నాయకుల దగ్గర పోయి ఉండొచ్చు, క్యాడర్ దగ్గర పోయి ఉండొచ్చు, అన్ని పార్టీలలో ఆ నిబద్ధత అనేది తక్కువైంది. కనుక ఇప్పుడు ఈ విధమైన గెలుపు గుర్రాలు అనే మాట వచ్చింది. గెలుపు గుర్రాలు అనే మాట వచ్చినప్పుడు ఇది సహజంగా ఏంటంటే 83 నుంచే వచ్చింది కొత్త. అప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ కొత్తగా తెచ్చి నన్ను అడిగిన ఒక ప్రశ్న. 83 అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యింది, ఎలక్షన్స్ రాలేదు. ఆ ఎలక్షన్స్ కంటే ముందు అడిగారు నన్ను, మీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఓటర్లు ఎంతమంది ఇంతమంది, అలా లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది చెప్పినాం, ఏ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అది కూడా చెప్పినా. చెప్పినాక నీకు ఏ కాస్ట్ సపోర్ట్ చేస్తుంది అని అడిగాను. అడిగితే నేను ఒకటే మాట అన్నాను, నాకు ఏ కాస్ట్ సపోర్ట్ చేయదా, అదే అట్లా అన్నాడు. అంటే చేస్తే అందరు వేస్తారు లేకుంటే లేదు, నాకు ఒక కాస్ట్ సపోర్ట్ తోటి నేను గెలిచినోని కాదు. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ మీద కూడా 43,000 ఓట్లతోటి మెజారిటీతోటి గెలిచినోని రికార్డ్ 78 రికార్డు. అంటే ఆయనకు అక్కడ ఆయనకుండే ఇమేజ్ దృష్ట్యా ఆయన మీద అన్ని ఓట్ల మెజారిటీ సాధించడమే చాలా. ఇమేజ్ అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే మా దగ్గర నేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. తర్వాత ఆయన మొదటి నుంచి కూడా ఈ కుల సంఘాలు ఇవి అవి పెట్టి వృత్తి సంఘాలు పెట్టి కొంత ఆర్గనైజేషన్ చేసిండు. అయినప్పటికీ అతని మీద నేను కాంటెస్ట్ చేస్తే నేను ఆఫ్టర్ ఆల్ సమితి ప్రెసిడెంట్ చేసిన వాడిని, నాకు అంత మెజారిటీ రావటం అంటే అందరు వేస్తేనే కదా వచ్చింది, నాకు ఒక్క కాస్ట్ సపోర్ట్ చేసింది కాదు కదా అని నేను రిఫ్యూజ్ చేయటం జరిగింది. ఆ కాలమే నింపలే నేను. కానీ ఇప్పుడు అదే క్రమేపీ రాను 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 ఏంటంటే కాన్స్టిట్యున్సీలో ఏమున్నది, ఎవరు ఏ చూసినా ఇప్పుడు ఇక్కడ వార్డు మెంబర్గా చూసినా, గ్రామ పంచాయతీ చూసినా, ఎమ్మెల్యేగా చూసినా ఇదే పరిస్థితి వచ్చింది. ఇది ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క బలహీనత వల్ల. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతంలో మీరు గ్రామ సర్పంచ్ కానీ, లేకపోతే జెడ్పీటీసీ కానీ, లేదా ఎంపీటీసీ కానీ, లేకపోతే ఈవెన్ శాసనసభ శాసనసభ్యుడి పోటీకి కానీ, అక్కడ విలేజ్ ఓటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కులం అనేటువంటి ప్రధాన ప్రాతిపదిక పోషించవచ్చు. ఇక్కడికి నగరం వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ పలు పలు ప్రాంతాలలో రకరకాలుగా విస్తరించి ఉన్న చోట ఒక చోటనే ఒక కులం లేని పరిస్థితుల్లో కుల ప్రాతిపదిక మీద ఓట్లు పడే అవకాశం నగరాల్లో ఉంటుందంటారా? ఇప్పుడు మేజర్గా ఏంటంటే అన్ని కులాలు పోతే పెద్ద ఎక్కువ సంఖ్యాకులు ఏ సామాజిక వర్గం అవుతున్నారో రైట్ వాళ్ళ క్యాండిడేట్ గెలుస్తాడు అని ఇది రాజకీయ పార్టీల విశ్వాసం. ఇప్పుడు అది రాజకీయ పార్టీలు నమ్మి ఆ విధంగా చేస్తున్నాయి. ఓకే, ఆ విధంగా ఓట్లు వేస్తారా లేదా అన్నది నేను చెప్పలేను. అంటే దానికి కూడా కారణం ఉండొచ్చేమో, బహుశా ఈ సమూహాలకి ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించేటువంటిది ఆ సమూహాల నుంచి కాకుండా వేరే సమూహాల నుంచి వచ్చే నాయకుడు రావడం వల్ల కూడా తమ సమూహాల నుంచి అవి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, నాయకులు రావడం లేదనేటువంటి భావనలోంచి వచ్చిందని కూడా భావించొచ్చేమో కదా. అట్లా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సో కాన్షీరామ్ ఇట్లాంటి వాళ్ళు నేతలు ఆయా రాష్ట్రాల్లో రావడానికి ప్రధానమైన కారణం ఈ థింకింగ్ కావచ్చేమో. ఈ థింకింగ్ అంటే కూడా రైట్ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్. ఫైన్, ఇప్పుడు మనం డిస్కషన్ చర్చిస్తున్న అంశం డిఫరెంట్, స్థానిక అంశాలు. ఈ స్థానిక అంశం, ఈ స్థానిక జిఎంసీలలో సరే ఇదివరకు అందరూ వేరే సామాజిక వర్గ పోలు ఏమి లేరు, అందరూ వచ్చారు. ఓకే, మొదటి నుంచి కూడా వచ్చారు, ఇలా కాదు. ఎప్పుడు మన కృష్ణరాజు మొదలయ్యారు
వీళ్ళందరూ అప్పుడు ముదిరాజు గారు వీళ్ళంతా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అన్ని కింది సామాజిక వర్గాల నుంచి అప్పుడు కూడా ప్రాతినిధ్యం ఉంది, అప్పుడు కూడా వచ్చింది అని అంటారు. అప్పుడు ఈవెన్ నాకు చెన్నాయుడు గారు చెప్పిన ఒకసారి, అప్పుడు ఆ రోజుల్లో రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు ఆంధ్రాలో కాపులేమో మేము ఓసీలో ఉంటామన్నారు. ఇక్కడనేమో ఇదంటే అప్పుడు కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళంతా కలిసి భోజ్యం నరసింహులు వీళ్ళందరూ ఉండేది, వీళ్ళందరూ కలిసి 300 కాపులు అని ఎవరినైతున్నారో వీళ్ళకి మీకు మీరు బీసీలలో ఉండాలని మీకు విద్య వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఆ విధంగా చేసి వాళ్ళకి అది ఇచ్చారు. దానికి వాళ్ళు కూడా భోజ్యం నరసింహులు వీళ్ళంతా అప్పటి పేర్లు చాలా ఉన్నాయి నాకు సరిగ్గా. ఓకే, వాళ్ళందరూ కూడా ఆ విధంగా తమ సమాజం కోసం పనిచేసిన వాళ్ళే, కానీ అందులో వాళ్ళకు వచ్చింది ఏమి లేదు. రైట్, అప్పుడు కుల పెద్ద మనుషులు అనుకుంటే వాళ్ళు మాకే మా వాళ్ళకు ఏదో హాస్టల్ వస్తుంది. సో కాబట్టి గెలుపు గుర్రాలు అనేది ఒకే సామాజిక వర్గంలో ఉండాలని కూడా రూల్ లేదు, ఎక్కడి నుంచి ఉండే అవకాశం ఎక్కడి నుంచైనా ఉన్నది. రైట్, ఇదివరకు అనేక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రైట్, ఈ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఏంటంటే మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మా దగ్గర నువ్వు ఎక్కువ నువ్వు వచ్చినావు నేను రాలేదు అని ఏదో ఒకటి అని అంటున్నారు. రైట్, అదేం లేదు. రైట, కులానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఎన్నికల్లో జెండర్కి కూడా అలాంటి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఈవేళ ఆశావహుల్లో ప్రధానంగా మహిళలకు కేటాయించినటువంటి సీట్లలో ఆశావహుల్లో మహిళల శాతం కూడా ఎక్కువగా ఉంది. అట్లాగే ఆశావహుల్లో టికెట్ రాలేదు, అభ్యర్థిత్వం తమకు రాదు అని అనుమానం వచ్చినటువంటి మహిళలు కూడా చాలా గట్టి పోరాటం చేస్తున్నారు. వారు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు, వాళ్ళు కూడా నిజంగా కన్నీరు మున్నేరే విలపిస్తున్నారు. కాబట్టి మహిళల్లో అభ్యర్థిత్వం కోసం నాయకత్వం కోసం పోటీ పెరిగిందా, లేకపోతే వాళ్లలో కూడా అవకాశవాదం పెరిగిందా? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.